ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ ఏ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెండో లిరికల్ సాంగ్ రామచ్చా మచ్చా అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా వివిధ రాష్ట్రాల జానపద నృత్య రీతులను పరిచయం చేస్తూ సుమారు 1000 మందికి పైగా డాన్సర్స్ ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు కూడా ఈ పాటకు తమ సహకారం అందించారు. తమన్ అందించిన ఈ సెలబ్రేషన్ సాంగ్ ప్రేక్షకుడిని సైతం ఆ మూడులోకి తీసుకుపోతుంది. అనంత్ శ్రీరామ్ రాసిన వాడుక పదాలు ప్రేక్షకులను మరింత దగ్గర చేసేలా ఉన్నాయి. నేను నీలాంటి వాడని అంటూ తన సొంత ఊరికి వచ్చిన సందర్భంగా వచ్చే సాంగ్ ఈ చిత్రానికి హైలైట్ అయ్యేలా గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరించారు. సంక్రాంతికి పందెం కోళ్లు, పోచమ్మ జాతరలో తప్పెట గుళ్ళు అంటూ తన ఊరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిత్రీకరణ జరిగింది. సిబిఐ ఆఫీసర్ పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా హెలికాప్టర్లో తన ఊరిలో ల్యాండ్ అయ్యే బిల్డప్ షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్లోనూ డైరెక్టర్ శంకర్ తన గ్రాండియర్ చూపించగా, ఇక గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్ వేసిన ప్రతి డ్యాన్స్ మూమెంట్ కొత్తగా ఉండి రామ్ చరణ్ 2.0ను గుర్తుకు తెస్తుంది. ఈ పాటలో రామ్ చరణ్ ఇంద్ర చిత్రంలోని చిరంజీవికి వింటేజ్ స్టెప్తో అలరించినట్లు తెలుస్తుంది. క్రిస్మస్ సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.